వారు జరగబోతా ఉన్నారు. ప్రారంభం కాబట్టి ఈ ఉత్సవాలకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఈ యూనివర్సిటీ నుంచి ఆకలి తీరిన శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు, డాక్టర్సు, ఇంజనీర్సు, అనేక మంది ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చదువుకొని ఉన్నత స్థాయి పదవులు అలంకరించారు. అయితే దురదృష్టవంతం ఏంటంటే ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్ లేదు, అంటే పాలకవర్గం లేదు. పాలకవర్గం లేని పాలన సాగుతుంది. వీసీ నియమించినారు కానీ స్టాండింగ్ కౌన్సిల్ లేదు. ఇది చాలా అన్యాయం. విద్యార్థులు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టి తెచ్చిన మేము రాజకీయ పార్టీలుగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీలుగా మేందిచ్చిన చెవిటివాడి ముందు శంక ఉన్నట్టుగా ఉంది, ఆయన పట్టించుకోలేదు. అయితే చేజేంచి ఉత్సవాలకి మన హైదరాబాద్ నడిబొడ్డునో జరుగుతున్నాయి కాబట్టి ఉత్సవాలు జయప్రదం కావాలని మరింత ఉస్మా యూనివర్సిటీ పూర్తఖ్యాతులు కాంచాలని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తాం. ఇప్పటికైనా విద్యార్థి లోకంలో తీవ్రమైన అసంతృప్తులు ఉన్నాయి, పెళ్ళిపుక్కుతున్నాయి. కానీ మేమందరూ చెప్పిందంటే మనకు ఉత్సవాలు ముఖ్యం. ఈ ప్రభుత్వం ఆల్రెడీ పూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి జేఎన్యు 2000 సీట్ల నుంచి 200 సీట్లు కుదించేసింది. అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్యుకు అవార్డులు వస్తుంటే కూడా దాన్ని ముగించేసేటువంటి దురుద్దేశంతో ఇప్పుడు 2000 సీట్ల నుంచి 200 సీట్లు కుదించేసింది. బహుశా అది ఒకే ఒక యూనివర్సిటీ భారతదేశంలో మారుమూల ట్రైబల్స్ మొదలుకొని ఎస్సీస్ మొదలుకొని అత్యంత పేదవాళ్ళకు కూడా అక్కడ ప్రాముఖ్యత ఉంది, సీట్లు ఇస్తున్నారు రిజర్వేషన్ ప్రాతిపదికైనా. అనేక మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆడపై చేరిన తర్వాత ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, లెక్చరర్స్, యూనివర్సిటీ అకాడమిషియన్స్గా తయారైనటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటి విశ్వవిద్యాలయాన్ని మూసేస్తూ ఉన్నారు. తర్వాత ఈ పోస్టులు మొత్తం ఫిలప్ చేయడం లేదు. విద్యా సంస్థలు ప్రజాతాంత్రికరణ చేయాలని చెప్పేసి కొఠారి కమిషన్, రాధాకృష్ణ కమిషన్ రిపోర్టులని బొట్ట దాఖలు చేసి వైస్ ఛాన్సలర్ నియమిస్తూ ఉన్నారు, పాలకవర్గాలు నియమించడం లేదు. అంటే డెమోక్రసీ యూనివర్సిటీస్ లేకుండా పోయింది. అలాంటప్పుడు ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీగా దీన్ని ప్రారంభోత్సవం చేశారు కాబట్టి నా విజ్ఞప్తి దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీ